మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య విడుదలకు సిద్ధమైంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గత కొన్ని రోజులుగా చేస్తున్న చిత్ర ప్రమోషన్ సినిమాపై హైప్ పెంచేశాయి ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఓ విషయం మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరిలో క్యూరియాసిటీని నెలకొల్పింది ఈ సినిమాలో అనుష్క కూడా భాగమైందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది భారీ రేంజ్లో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటించగా కొన్ని కారణాల వల్ల అనూహ్యంగా ఆమెకు సంబంధించిన సీన్స్ తొలగించిన తెలిసిందే అయితే ఆ స్థానం భర్తీ అయ్యేలా కొరటాల పెద్ద స్కెచ్ వేశారట ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకొచ్చారట అంతేకాదు చివరిలో ఆమెతో ఓ సాంగ్ షూట్ కూడా చేశారని ఇన్సైట్ టాక్ ఈ విషయాన్ని ప్రమోషన్లో ఎక్కడా ప్రస్తావించకూడదని ముందుగానే టీం మొత్తానికి ఆదేశాలు జారీ చేశారట కొరటాల ఆచార్య రిలీజ్ రోజునే వెండితెరపై అనుష్క ఎంట్రీ చూసి తెలుగు ప్రేక్షక లోకం హోరెత్తిపోవాలనేది కొరటాల ప్లాన్ అన్నట్లు ఫిలిం నగర్ టాక్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతూ హీరోలతో సమానమైన క్రేజ్ కొట్టేసింది అనుష్క హీరోయిన్ రేంజ్ తెలిసేలా పలు క్యారెక్టర్స్ చేసి మెప్పించింది అయితే కారణాలు ఏవైనప్పటికీ గత మూడేళ్ళుగా వెండి తెరకు దూరంగా ఉంటున్న అనుష్క ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమాతో సర్ప్రైజ్ చేయనుందంటే ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకొకటి లేదని చెప్పుకోవాలి సో ఆచార్య బొమ్మ పడితే కానీ ఇది రూమరా లేక మెగా అభిమానులకు స్పెషల్ ట్రీటా అనేది చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి